నమస్తే, వెల్కమ్ టు స్నేహ న్యూస్. ఈరోజు స్పెషల్ డిస్కషన్, స్పోర్ట్స్ క్రికెట్ మీద స్పెషల్ డిస్కషన్ చేపట్టినాం. టాప్ గేర్లో భారత్, అంటే టెస్ట్ క్రికెట్లో భారత్ దూసుకుపోతుంది. 2013 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు టెస్ట్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉంది. గతంలో చూసినట్టయితే మనకు మూడు ఫార్మేట్లు తెరపైకి రావడం జరిగింది. ఒకటి టెస్ట్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ నుంచి తర్వాత వన్డే దశ నుంచి 2020 దశకు చేరుకోవడం జరిగింది. అందరూ అనుకున్నది ఏంటంటే 20 వన్డే వచ్చిన తర్వాత క్రికెట్ టెస్ట్ మ్యాచ్ని మర్చిపోతారనుకున్నారు, తర్వాత 2020 తర్వాత టెస్ట్ మ్యాచ్కు ప్రాధాన్యత ఉండదనుకున్నారు. అయితే టెస్ట్ మ్యాచ్కి కూడా ఈ మధ్య ప్రాధాన్యత పెరిగింది. టెస్ట్ మ్యాచ్లో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత్ దూకుడుకు కారణమైంది, భారత్ టాప్ గేర్లో దూసుకుపోవడానికి కారణం ఏంటి అని సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు తోటి మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే భరత్ గారు. అంటే చూసినట్టయితే ఇటీవల కాలంతో భారత్ అంటే ఏ ఫార్మేట్లో చూసినా, ఎక్కడ చూసినా భారత్ అంటే ముందు వరుసలో ఉంటుంది, వరుస క్రమంలో కూడా టాప్ ర్యాంకింగ్లో ఉంటుంది. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే టెస్ట్ మ్యాచ్లో కూడా భారత్ 2013 నుంచి ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. అంటే టెస్ట్ మ్యాచ్ను మర్చిపోతున్నా అనుకున్న సమయంలో అంటే దీనికి ప్రాధాన్యత ఏర్పడడంతో పాటు క్రీడాకారులు కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికంటే కారణాలు ఏంటంటారు భారత్ టెస్టులో దూసుకుపోవడానికి? దీని వెనక భరత్ గారు, మనం 8 దశాబ్దాల చరిత్ర ఉంది భారత క్రికెట్కి, భారత టెస్ట్ క్రికెట్కి. 1932 మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాం. అప్పటి నుంచి భారత్లో టెస్ట్ క్రికెట్ అనేది కొనసాగుతూ వస్తుంది. మనం క్రికెట్ భాషలో చెప్పుకోవాలంటే మదర్ ఆఫ్ ఆల్ క్రికెట్లో ఎన్ని రకాలు ఉన్నా సరే టెస్ట్ క్రికెట్ అసలు క్రికెట్ అని విరాట్ కోహ్లీ కానీ సచిన్ టెండూల్కర్ కానీ గొప్ప గొప్ప క్రికెటర్లు అంతా టెస్ట్ క్రికెట్నే ఇష్టపడతారు. ఎందుకంటే ఒక క్రికెటర్ సత్తా, సామర్థ్యం, నైపుణ్యం ఇవన్నీ కూడా తెలిసేది 5 రోజుల పాటు జరిగే టెస్ట్ క్రికెట్లో. అంటే 4 ఇన్నింగ్స్గా ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజు, ఏ సెషన్కి ఆ సెషను, వాతావరణం మారిపోతూ ఉంటుంది, ఆధిక్య చేతులు మారుతూ ఉంటుంది. సో మీరు 5 రోజులు ఒకేలాగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుని ఆడాలి. మనం చూసాం T20 అంటే కేవలం 20 ఓవర్లు మెరుపులు మెరిపించేస్తే ఆ క్షణంలో హీరో కావచ్చు. కానీ ఈ 5 రోజులు సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మీరు 5 రోజుల పాటు నిలకడగా రాణించిన జట్టే విజేతగా నిలవటం అనేది ఉంది. అంటే మీకు ఆ స్టఫ్ చాలా ప్రిపరేషన్ ఉండాలి. 5 రోజుల పాటు మనది కాని వాతావరణంలో, మనది కాని వికెట్లు, మనం విదేశీ పర్యటనలకు వెళ్తాం, అక్కడ మనకు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే అనుకూలంగా మార్చుకుని మనం విజేతలుగా నిలవాలి. అలాంటి వాతావరణంలో కూడా విజయాలు సాధించడం, సత్తా చాటుకోవడం అనేది టెస్ట్ క్రికెట్లోనే మనకు సాధ్యం. T20 క్రికెట్ అంటే మీకు 3 గంటలు ముగిసిపోద్ది, వన్డే క్రికెట్ అంటే 1-8 గంటల ఆటలో ముగిసిపోద్ది. టెస్ట్ క్రికెట్ మాత్రం 5 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే ఒక పోరాటం, ఒక యుద్ధం. ఇలాంటి యుద్ధంలో అసలైన విజేత భారత్ గత 2013 సిరీస్ నుంచి ఇవాళ వరకు 2019 వరకు భారతే నెంబర్ వన్గా నిలబడిందంటే దీని వెనక భారత క్రికెట్ బోర్డు కృషి, గతంలో ఆడిన ప్లేయర్లు, మన సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి అనేది ఉంది. సచిన్ స్ఫూర్తితోనే క్రికెట్లోకి వచ్చిన ఎంతో గొప్ప గొప్ప క్రికెటర్లో మనకి విరాట్ కోహ్లీని చూడాలి. ఇవాళ ప్రపంచంలోనే టెస్ట్ క్రికెట్లో భారత్ నెంబర్ వన్ ర్యాంకులో ఉంటే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ ఈ మధ్యనే 2వ ర్యాంకు పడిపోయాడు. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా అతను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకరు. కానీ మనం బౌలర్లు చూసినా సరే, బ్యాటింగ్ చూసినా సరే, ఫీల్డింగ్ చూసినా సరే భారత్ ఇవాళ అన్ని విభాగాల్లో ఏ జట్టు బలంగా ఉంటుందో వాళ్ళే విజేతగా నిలుస్తారు. అది మనం చెప్పాల్సిన పని లేదు క్రికెట్ అభిమానులకి. భారత్ ఇవాళ అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో చాలా బెస్ట్ టీముగా ప్రపంచంలో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే విజయాలు సాధించడం జీత్రయాత్ర ఒక విధంగా చెప్పుకోవాలి. భారత క్రికెట్లో స్వర్ణయుగం ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వర్ణయుగాన్ని క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఇంకా మహేంద్ర సింగ్ ధోని నుంచే భారత క్రికెట్ టెస్ట్ క్రికెట్లో మనం టాప్ ర్యాంక్ తొలిసారిగా వచ్చాం ధోని హయాంలో. తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినాక స్టెబిలైజ్ చేసుకుని మళ్ళీ మనం నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాం. మనం క్రికెట్లో ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, లేకపోతే న్యూజిలాండ్ ఇలాంటి దేశాల పేర్లు గతంలో వినపడాయి, వెస్టిండీస్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు భారత హవా కొనసాగుతుంది. భారత నెంబర్ వన్ టీం, నెంబర్ వన్ ర్యాంకుకు తగిన అర్హతలన్నీ ఉన్న ఏకైక చుట్టూ భారత్ మాత్రమే. మనం ఇప్పుడే చూసాం భరత్ గారు, ఈ మధ్యనే టెస్ట్ క్రికెట్కి మీరు కింద గతంలోనే చెప్పారు T20 క్రికెట్ రావడం, వన్డే క్రికెట్ రావడంతో టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందా, మన కూడా ప్రశ్నార్థంగా మారిందని. కానీ ఈ టెస్ట్ క్రికెట్ని కాపాడుకోవాలంటే కొంచెం భిన్నంగా నిర్వహించాలి, దాంట్లో ఒక మజా తీసుకురావాలి అనే దీంతో ICC టెస్ట్ ఛాంపియన్షిప్ అని ఒక లీగ్ పెట్టింది. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలు మొత్తం 9 దేశాల మధ్యన ఈ సిరీస్ని లీగ్ బేసిస్లో నిర్వహిస్తున్నారంటే ఒక దేశం వేరే దేశంతో ఆడి ఎన్ని మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళకి పాయింట్లు ఇవ్వటం అనేది ఇప్పటి వరకు ఈ సీజన్ నుంచే స్టార్ట్ చేశారు. భారత్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లు 5 టెస్టులు గెలిచి మనం 240 పాయింట్లతో లీగ్ టేబుల్, 9 జట్ల లీగ్ టేబుల్లో నెంబర్ వన్ ప్లేస్లో మనం ఉన్నాం. వెస్టిండీస్ వెళ్ళి
రెండుకు రెండు టెస్టులను వెస్టిండీస్ని చిత్తు చేసి వచ్చాం మనం. అలాగే మన దేశం సౌత్ ఆఫ్రికా వచ్చింది, మన అభిమానులందరూ ఈ మధ్యనే చూశారు, వాళ్ళందరికీ తెలుసు. 3-3 మ్యాచ్ల్లోనూ భారత్ అలవోక విజయాలు సాధించింది. అంటే ఈ 3 టెస్టులోనూ మనం, మీరు చెప్తున్నది కరెక్టే, అంటే టెస్ట్ క్రికెట్లో కావాల్సింది ఓపిక కావాలి, టెక్నిక్స్ కావాలి, దానికన్నా నైపుణ్యం కావాలి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టే మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, అంటే రోహిత్ శర్మ T20లో కానీ వన్డేలో కానీ చాలా సక్సెస్ అయిన బ్యాట్స్మెన్గా మనకు రికార్డులకు ఎక్కారు. కానీ అతను టెస్ట్ స్థానంలో స్థానం సంపాదించుకోవాలంటే గత మొన్నటి వరకు స్థానమే ప్రశ్నార్థకమైంది. మొన్న ఓపెనర్గా వచ్చిన తర్వాత 3 సెంచరీలు చేసి టెస్టులో కూడా నా సత్తా చూపించుకుంటాను చూపించా. అంటే టెస్టు మ్యాచ్ క్రికెట్కి, వన్డే క్రికెట్కి, 2T20కి మౌలికంగా ఉన్న తేడా ఏంటంటారు? ఇప్పుడు మీకు ఈ వైట్ బాల్తో ఆడతారు, మనం చూస్తున్నాం డే నైట్ ఫ్లడ్ లైట్ వెలుగులో వన్డే క్రికెట్ కానీ లేకపోతే T20 క్రికెట్ కానీ. అంటే అక్కడ బంతి వైట్గా ఉంటుంది, వాతావరణం ఫ్లడ్ లైట్లు వెలుగు, రాత్రిపూట కొంచెం వాతావరణం చల్లగా, శీతల వాతావరణంలో మ్యాచ్లు జరుగుతుంటాయి. అక్కడ వాతావరణం వేరు. 20 ఓవర్లలో దూకుడుగా ఉంటేనే మీరు విజయం సాధించగలరు. కానీ ఆ వన్డే క్రికెట్లో 50 ఓవర్లు అంటే మీకు టైం ఉంటుంది. ఇది 20 ఓవర్లలో 3 గంటల్లో ఒక సినిమాలాగా ముగిసిపోతుంది. వన్డే క్రికెట్ మాత్రం పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. 50 ఓవర్ల టైంలో మీరు రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ టెస్ట్ క్రికెట్లో 5 రోజుల పాటు, అంటే మీరు 20 ఓవర్లు జరిగేవి టెస్ట్ క్రికెట్లో ప్రతి రోజు 90 ఓవర్లు ఉంటుంది మ్యాచ్. 5 రోజుల పాటు 5x90 450 ఓవర్ల పాటు ఏ టీము బ్యాటింగ్లో బౌలింగ్లో నిలకడగా రాణిస్తుంది. అంటే మీకు లాంగ్విటీ 5 రోజుల పాటు మీకు ఓర్పు, నేర్పు, నైపుణ్యం, ఆటగాళ్ల మధ్య సమన్వయం, పరిస్థితుల్ని సమీక్షించుకోవటం, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవటం, ఈ ఇన్ని లక్షణాలు ఉండాలి టెస్ట్ క్రికెట్లో మీరు రాణించాలంటే. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి భరత్ గారు, మనం టెస్ట్ క్రికెట్లో ఈ స్థాయిలో ఉన్నామంటే దీనికి పునాది ధోని కెప్టెన్గా ఉన్నప్పటి నుంచే పడింది. మనకి బ్యాటింగ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మనం తయారు చేసుకున్నాం. ఒక్కొక్క స్థానం కోసం గతంలో 2 or 3 ప్లేయర్స్ ఉంటే ఇప్పుడు 5 పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఒక స్పిన్ బౌలర్ స్థానం కావాలంటే అశ్విన్ లాంటి వాడికే మనకు వన్డే టీంలో చోటు లేకుండా పోయింది, లేకపోతే T20లో చోటు లేకుండా పోయింది. కొందరినే స్పెషలిస్టులుగా పెట్టేసి టెస్ట్ క్రికెట్కే అశ్విన్ పరిమితం అయిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే పోటీ ఎక్కువైంది మన క్రికెట్లో. ఐపీఎల్ పుణ్యం అంట క్రికెట్ని కెరియర్గా మార్చుకుని ఒక ప్రొఫెషనలిజం అనేది వచ్చింది. మనం క్రికెట్లో అద్భుతంగా రాణిస్తే అవకాశాలన్నీ మనం వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాల వెనకే మనం ఆర్థికంగా కూడా మనం బలపడవచ్చు అనేది భారత క్రికెటర్లకి ఐపీఎల్తో ఆర్థిక భరోసా ఏర్పడింది. ఆర్థిక భరోసా ఏర్పడటంతో ఏదైనా మనం చేయొచ్చు అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే మినిమం గ్యారంటీ ఉంది, ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఆడటం వల్ల మనకు డబ్బులు వస్తాయి. కానీ ఐపీఎల్తో డబ్బులే వస్తాయి కానీ పేరు రాదు. పేరు రావాలంటే టెస్ట్ క్రికెట్ ఆడాలి, ప్రపంచ స్థాయిలో రాణించాలి. సో ఈ కారణంగానే టెస్ట్ క్రికెట్కి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. ఇదే సమయంలో ఐసీసీ కూడా టెస్ట్ క్రికెట్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మనుగడ సాగుతుంది, ఒక వ్యాపారంగా కూడా రోల్, బిజినెస్ మోడల్గా కూడా టెస్ట్ క్రికెట్ని తీర్చిదిద్దారు. ఈ కారణంగానే ఇవాళ టెస్ట్ క్రికెట్ కూడా ఒక గ్లామర్ వచ్చింది. గతంలో టెస్ట్ క్రికెట్ని మర్చిపోతారా జనం అనుకునే రోజులు పోయి ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో కూడా ఒక మజాను చూపెట్టడం కోసమే ఈ ఐసీసీ టెస్ట్ లీగ్ ఛాంపియన్షిప్ అని మొదలుపెట్టింది. ఈ లీగ్ ఛాంపియన్షిప్లో మనం ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ జట్టుగా హాట్ ఫేవరెట్గా మనం బరిలోకి దిగాం. ఫస్ట్ 2 సిరీస్లోనూ మనం తిరుగులేని విజయాలు సాధించాం. ఈరోజే మనం బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల సిరీస్ ప్రారంభించాం. ఇవాళ బంగ్లాదేశ్ తొలి రోజు ఆటలోనే 150 పరుగులకి కుప్పకూలిపోయింది. అంటే మనం 3 రోజులు లేదా 4 రోజుల్లోనే తొలి టెస్ట్ ఇండోర్లో మనం విజయం సాధించడానికి తగిన పునాది ఈరోజు మనం వేసుకున్నాం భరత్ గారు. భారత్కి ఒక తిరుగులేని శక్తి అనటానికి ఇప్పుడు మనం కోచ్గా రవిశాస్త్రిని పెట్టుకున్నాం, చీఫ్ కోచ్గా. అలాగే గతంలో మీరు తీసుకుంటే క్రికెట్ మొత్తానికి ఒకళ్ళే కోచ్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ కోచ్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ అంటే నేను నాకంటే ఇదేంటంటే గతంలో అంటే హేమాయమి క్రికెటర్లు ఉన్నాడు, ఒక గుండప్ప విశ్వనాథ్, ఒక గవాస్కర్, ఒక కపిల్ దేవ్, ఒక వెంక్ సర్కర్, ఒక శ్రీకాంత్, ఒక మోహిందర్ అమర్నాథ్. అంటే వీళ్ళందరూ అంటే వ్యక్తిగత రికార్డులు చూసినా క్రికెట్ క్యారియర్ పరంగా అంటే చాలా లాంగ్ ఆడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు. వెస్టిండీస్ లాంటి హేమాయమి బౌలర్లను ఎదుర్కొన్న చరిత్ర ఉన్న క్రికెటర్లు వీళ్ళు. అలాంటి సమయంలో కూడా మనం అంటే ఈ రేంజ్లో క్రికెట్లో సాధించలేకపోయాను. ఆఫ్టర్ ధోని, బిఫోర్ ధోని అని మనం 2 కేటగిరీగా విభజించినట్టయితే బిఫోర్ ధోని కొంత మనకు సక్సెస్ రేట్ తక్కువ ఉంది, ఆఫ్టర్ ధోని చూసుకున్నట్టయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటారు మనకు? అంటే మీరు గతంలో తీసుకుంటే క్రికెట్లో ఒక ఫార్మాటే ఉంది, టెస్ట్ క్రికెటే అసలు క్రికెట్. అప్పట్లో వెస్టిండీస్ 5 ఫాస్ట్ బౌలర్లు ఉండేవాళ్ళు, హెల్మెట్లు పెట్టుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో. ఈ ఆర్మ్ గార్డ్స్ అని, ఈ చెస్ట్ గార్డ్స్ అని ప్రొటెక్షన్ ఉండేది కదా ప్లేయర్లకి. ఒక ఫాస్ట్ బౌలర్ని ఆడాలి అంటే మీరు టెక్నిక్తో ఆడాలి, టైమింగ్తో ఆడాలి. మీరు చెప్పారు ఇప్పుడు గుండప్ప వస్తున్నదని,
మన హైదరాబాద్ క్రికెటర్లు కూడా గొప్ప క్రికెటర్లు హైదరాబాద్ నుంచి వచ్చారు. మనం ఎంఎల్ జయసింహ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, పిచ్చియా కృష్ణమూర్తి, గోవిందరాజు, ఎంవి నరసింహారావు, ఇట్లాంటి ఒక వారసత్వం ఉంది మనకు హైదరాబాద్. జయంతిలాల్ మన హైదరాబాద్లో కూడా అప్పుడు ఆ బంతి వేగాన్ని, గమనికని, ఆ కదలికని చూసి ఆడేవాళ్ళు. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉండేది కదా, బంతి తలకు బంతి తగులుతుందా ఇది లేదు. ఇవాళ చూస్తే మీరు టాప్ టు బాటమ్ అన్ని అస్త్రాలు, శిరస్త్రాణాలు, హెల్మెట్ కాడి నుంచి ఎక్కడికక్కడ ఆర్మ్ గార్డ్స్, చెస్ట్ గార్డ్స్ ఇవన్నీ ధరించి క్రికెట్లు క్రికెటర్లు వాళ్ళు ఆడుతున్నారు. అప్పుడులో ఉన్నంత హై స్టాండర్డ్ బౌలింగ్ ఇవాళ లేదు. ఇవాళ సాంకేతికత పెరిగింది, ఆటగాడికి ప్రొటెక్షన్ పెరిగింది, దానికి తోడు కోచ్లు, బౌలింగ్కి ఒక స్పెషలైజ్డ్ కోచ్, బ్యాటింగ్కి ఒక స్పెషలిస్ట్ కోచ్, స్పిన్ బౌలింగ్ కోచ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, మళ్ళీ ఫిజియోథెరపిస్టు, మీకు ఏమైనా గాయాలైతే ఆ గాయాల నుంచి మీరు బయటపడటానికి ఒక స్పెషలిస్టు, మానసికంగా మీకు ఏమైనా భయం, ఫాస్ట్ బౌలింగ్ ఆడటానికి కొంచెం భయం లేదా బెరుకు ఉంటే ఆ బెరుకు పోవడానికి ఒక సైక్రియాటిస్టు, ఇలాగ ఇన్ని రకాల స్పెషలైజ్డ్ అంటే క్రికెట్లో డబ్బులు విపరీతంగా వచ్చినాయి భరత్ గారు. డబ్బులు రావడంతో స్పెషలైజేషన్ అనేది పెరిగింది. అంటే ఇది ఒక సైన్స్ లాగా, ఒక పరిశ్రమ లాగా, ఒక ఇండస్ట్రీలాగా మారిపోయింది. అనుకోని రోజుల్లో మాత్రం క్రికెట్ని మనం ఒక అమెచ్యూరు దశలో ఉండేది, వాళ్ళ ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ దశ వచ్చింది క్రికెట్లో. క్రికెట్ కూడా ఒక బిలియన్ డాలర్ల వ్యాపారంలాగా మారిపోయింది. ఇవాళ టెస్ట్ క్రికెట్ని మనం క్రికెట్గానే చూస్తున్నాం, కానీ ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ జరిగితే, హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరిగితే ఒక 60 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఒక 100 కోట్లు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వచ్చే డబ్బులు, ఇక్కడ మ్యాచ్ టికెట్లు అమ్మటం, మీడియా రైట్లు ఇలాగా తీసుకుంటే ఇది ఆర్థికంగా బోల్డంత వెనుకుంది. కానీ ఈ క్రికెట్లో మీరు బాగా ఆడితేనే ఈ బిజినెస్ అనేది జరుగుతుంది, అంటే సక్సెస్ అయితేనే జరుగుతుంది. భారత్ సక్సెస్లో ఉంది కనుక భారత క్రికెట్ బోర్డుకి ఆదాయం విపరీతంగా వస్తుంది. ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు ఏదంటే మన బీసీసీఐ. సో డబ్బులు ఉన్నప్పుడు మీరు నెంబర్ వన్గా నిలవాలి మీ టీము. మీరు మీ టీముని నెంబర్ వన్గా నిలపాలంటే మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి, స్పెషలిస్టులు తీసుకురావాలి, సరుకున్న ఆటగాళ్ళని ఎంపిక చేసుకోవాలి. ఇవాళ మనం చూస్తున్నాం భారత జట్టులో 11 మంది ఆటగాళ్ళకే చోటు ఉంటుంది, కానీ 33 మంది ఆటగాళ్ళు పోటీ పడే పరిస్థితి ఉంది. ఇవాళ ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ, లేకపోతే అజింక్య రహానే, చతేశ్వర్ పూజారా, ఎవరి ప్లేసులు గ్యారంటీ లేదు. యువ ఆటగాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు లేకపోతే మేము అని. ఇలాంటి పోటీలో సీనియర్ ఆటగాళ్ళు అత్యుత్తమంగా రాణించక తప్పని పరిస్థితులు ఏర్పడినాయి. బౌలర్లు కూడా బెస్ట్గా ఉంటేనే మీరు టీంలో ఉంటారు. ఇంకోటి భరత్ గారు గతంతో పోల్చుకుంటే, గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ రోజుకు 5 రూపాయలు చొప్పున బేటా ఇచ్చేవాళ్ళు అంట. అంత పాత ప్లేయర్లు మనకు చెప్పిన దాన్ని బట్టి నేను సుదీర్ఘంగా 30 సంవత్సరాల్లో క్రికెట్ కవరేజీలో చూసిన ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను మన స్నేహ వీక్షకుల కోసం. అప్పుళ్ళు రోజుకు 5 రూపాయలు బేటా ఇచ్చేవాళ్ళు రంజీ ట్రోఫీ మ్యాచ్కి. ఇవాళ మీరు ఒక్కరోజు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడితే 50,000 రూపాయలు మీకు. మళ్ళీ బీసీసీఐ మీకు పెన్షన్ ఇస్తుంది ఒక రంజీ క్రికెటర్కి. ఇంత ప్రొటెక్షను, ఇంత ఆదాయం ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో కేవలం క్రికెట్ మీద అభిమానంతో ప్రేమతో ఆడేవాళ్ళు. ఆ రోజుల్లో సొంత ఛార్జీలు పెట్టుకుని మ్యాచ్లు ఆడటానికి వెళ్ళిన రోజులు ఆ రోజులు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ క్లాసు ఎయిర్ ఫేర్లో, స్పెషల్ ప్లెయిన్లో క్రికెటర్లు వెళ్ళొచ్చి అంటే అల్పు సొలుపు లేకుండా అత్యుత్తమంగా ఆడే అవకాశాలన్నీ బీసీసీఐ కల్పిస్తుంది. మీరు బ్రహ్మాండంగా ఆడండి, మీకు ఏం కావాలో మేము చూసుకుంటాం. ఇదే సిద్ధాంతంతో భారత క్రికెట్ దూసుకెళ్తుంది. బెస్ట్ కోచెస్, బెస్ట్ ఫెసిలిటీస్, అంత ది బెస్ట్ అనేది ఇవాళ భారత క్రికెట్లో ఉంది. కనుకే మనం భారత జట్టు ది బెస్ట్గా ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో నిలబడింది. ఇవాళ మనం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లీగ్లో కూడా భారత్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మనం ఇప్పటికే వెస్టిండీస్ని చుత్తు చేసాం, సౌత్ ఆఫ్రికాని మట్టి కనిపించాం, రేపు బంగ్లాదేశ్ని కూడా 2 మ్యాచ్ల్లోనూ దుమ్ము దులిపేయటం ఖాయం. తర్వాత మనకు అసలు పరీక్ష ఏంటంటే న్యూజిలాండ్, న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ తాడాలి, ఇంగ్లాండు, ఇలాంటి ఆస్ట్రేలియా, ఈ జట్లను కూడా మనం ఓడించే సత్తా మనకు ఉంది, సామర్థ్యం ఉంది. సో ఇంత స్థాయిలో భారత్ ఇంత ఉన్న స్థితికి రావడానికి గత 10 ఏళ్ళుగా వేసుకున్న పునాది, ది స్టాండ్ బై ప్లేయర్లు ఎక్కువ, మనకు బెంచ్ ప్లేయర్లు అంటారు మన క్రికెట్లో. అంటే ఒక రోహిత్ శర్మకి గాయం అయ్యి అతను అందుబాటులో లేకపోతే అతని ప్లేస్ని రీప్లేస్ చేయడానికి మనకు ఒక పృథ్వీష, అలాగే మనకి ఇప్పుడు మయాంక్ అగర్వాల్ లేకపోతే ఇంకొక ఓపెనర్, ఇలాగ రకరకాల శిఖర్ ధావన్, ఒక ఓపెనర్ స్థానాల కోసం 6 పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది చాలా ఆరోగ్యవంతమైన హెల్దీ కాంపిటీషన్ ఉంది భారత క్రికెట్లో. భారత క్రికెట్ అభిమానులంతా భారత జట్టు విజయాలని, ఉన్నతిని, టాప్ ర్యాంకులు తీసుకోవటం, ప్రపంచంలో నెంబర్ 1 టీం ఏదైనా ఉందంటే మన భారతే అని గర్వంగా సెలబ్రేట్ చేసుకునే స్థితిలో ఉన్నాం భరత్. అంటే గతంలో ఒక విమర్శ ఉండేది, అంటే భారతదేశంలో పులిలాగా ఆడుతారు, విదేశాలకు వెళ్తే పిల్లలు అంటే ఓడిపోయేస్తారు అనేది విమర్శ. అంటే భారతదేశంలో ఉండే పిచ్ల మీద చాలా అద్భుతంగా రాణిస్తారు, ఇక్కడ స్పిన్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది, స్పిన్ బౌలింగ్తో ఆడతారు, బయటకు వెళ్తే స్పిన్ బౌలింగ్ పనిచేయదు, ఫాస్ట్ బౌలర్స్ మనకు లేరు. అంటే ఇప్పుడు ఆ విమర్శలన్నీ బయటపడి స్పిన్ కానీ ఏది కానీ అంటే ఫాస్ట్ బౌలింగ్ కాదు ఏదైనా మేము చేయగలనే సత్తా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లలో మన వాళ్ళు అంటే పూర్తి
పూర్తి స్థాయిలో సామర్థ్యం సాధించారని మనం అనుకోవచ్చా విదేశాల పిచ్లపై? ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి భరత్ గారు. ఐసీసీ మీరు చెప్పినట్టు గతంలో ఏ దేశం మ్యాచ్లు నిర్వహిస్తే వాళ్ళకి అనుకూలంగా స్థానబలాన్ని ఉపయోగించుకోవడానికి మీకు స్పిన్నర్లు మంచి స్పిన్నర్లు ఉన్నారు అంటే స్పిన్ పిచ్లు తయారు చేసుకున్నారు, మీకు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారంటే ఫాస్ట్ పిచ్లు మనం చూసాం. ఆస్ట్రేలియా వెళ్తే ఫాస్ట్ వికెట్లు ఉంటాయి, ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వెళ్తే స్వింగ్ అయ్యే వికెట్లు ఉంటాయి. మన దేశం భారత ఉపఖండ దేశాలంటే పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ భారత్ కానీ వస్తే స్పిన్ పిచ్లు ఉంటాయి. మన బలం స్పిన్, వాళ్ళ బలం పేసు. కానీ ఇప్పుడు ఐసీసీ ఏం చేసిందంటే ఒక నిబంధన పెట్టింది, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే స్పోర్టివ్ పిచ్లు ఉండాలి, బ్యాట్స్మెన్కి బౌలర్లకి ఈక్వల్ అడ్వాంటేజ్ ఉండాలి. కేవలం బౌలర్లే డామినేట్ చేసేసి బ్యాట్స్మెన్ చేతులు తీయటం లేకపోతే బ్యాట్స్మెన్ ఇరగదీసేసి బౌలర్లు డల్ అయిపోవటం ఇలాంటివి కాకుండా ఈక్వల్ అవకాశాలు ఉండాలి అనే ఒక నిబంధన పెట్టేటప్పటికి ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే విధమైన వికెట్లు అనేది ఉన్నాయి. సో ఆ వికెట్ల మీద రాణించ స్థాయిలో మనం బౌలింగ్ ఓనర్లని సమకూర్చుకున్నాం. మనం ఫాస్ట్ వికెట్లు తయారు చేస్తే మన ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, అలాగే జస్ప్రీత్ బుమ్రా, అలాగే భువనేశ్వర్ కుమార్ ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మనకి ఇంకా స్టాండ్ బై బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్ తీసుకుంటే మీరు అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ పిచ్లు తయారు చేస్తే స్పిన్, ఫాస్ట్ పిచ్లు అయితే ఫాస్ట్, స్వింగ్ పిచ్లు అయితే స్వింగ్. ఏదైనా సరే ఎక్కడైనా రాణించే సత్తా సమకూర్చుకుంది భారత్. మీరు ప్రపంచ ఛాంపియన్ కావాలంటే ప్రపంచంలో మన దేశంలో ఇంట్లో పులి వీధిలో పిల్లి అని గతంలో భారత మీద జోకులు మీడియాలో కూడా మనం బాగా రాసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంట్లోనూ వీధిలోనూ పులే అనే పరిస్థితి భారత్ తెచ్చుకుంది. మనం ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ని ఓడించే స్థాయి మనకుంది, ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని చిత్తు చేయగలం, మన దేశం వచ్చినా సరే మనం చేయగలం. ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భరత్ గారు, భారతదేశం భారత జట్టు స్వదేశంలో ఆడిన సిరీస్లో అంటే క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అయినా సరే స్వదేశంలో ఆడిన సిరీస్లో ప్రపంచ రికార్డుని మనమే సాధించాం. ఇంతకుముందు వరకు ఆస్ట్రేలియా పేరుతో ఉంది. ఆస్ట్రేలియా గడ్డ మీద జరిగిన మ్యాచ్లో వరుసగా 10 సిరీస్ విజయాలు సాధించింది. అది నిన్నటి వరకు ప్రపంచ రికార్డు ఉండేది. మనం సౌత్ ఆఫ్రికాని ఓడించడం ద్వారా 11 సిరీస్ గెలిచాం. అంటే భారత వేదికగా జరిగిన గత 11 సిరీస్లోనూ భారత తిరుగులేని విజయాలు సాధించి ఆస్ట్రేలియా పేరుతో ఉన్న 10 సిరీస్ విజయాల రికార్డుని అధిగమించి 11 సిరీస్ విజయంతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇది భారత క్రికెట్కే భారత టెస్ట్ క్రికెట్లోని ఒక మేల్మెలుపుగా మనం చెప్పుకోవాలి. అంటే గత ఏడాది అనుకుంటా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియానే సిరీస్ సాధించి మనం అది చాలా 30 ఏళ్ల కాలంలో తొలిసారిగా సాధించాం. ఆస్ట్రేలియాని అంటే పెద్ద పెద్ద ఎంఐఎంఏలు ఘనా పార్టీలు ఉన్న సమయంలోనూ మనం సాధించలేకపోయినా సిరీస్ సాధించలేకపోయినా చరిత్ర. మనం డ్రా చేసుకుని వచ్చాం కానీ గెలిచి రాలేదు. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మనం ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని ఓడించాం. అప్పుడు రవిశాస్త్రికి వచ్చి అది ఒక చాలా గొప్ప ఘనతగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఈసారి కూడా ఆస్ట్రేలియా కనుక వెళ్తే ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ వెళ్తే న్యూజిలాండ్ని ఓడించే సత్తా సామర్థ్యం భారత జట్టుకు పుష్కలంగా ఉంది. మనం ప్రస్తుతం ఏంటంటే స్వదేశీ సిరీస్లు మాత్రమే, ఒక విదేశీ సిరీస్ వెస్టిండీస్ని ఓడించి వచ్చాం అక్కడ ఫాస్ట్ బౌన్స్ వికెట్ల మీద. అలాగే సౌత్ ఆఫ్రికా మన దేశం వచ్చేటప్పుడు మనం స్పిన్ బౌలింగ్తో సౌత్ ఆఫ్రికాని దెబ్బ కొట్టలేదు. మన ఫాస్ట్ బౌలర్లే మన సౌత్ ఆఫ్రికాతో సిరీస్ విజయం అందించారు. సౌత్ ఆఫ్రికా జట్టులో కూడా మీకు ఎంగిడి, రబాడా ఇట్లాంటి గొప్ప గొప్ప ఫాస్ట్ బౌలర్ ఉన్నా వాళ్ళు రాణించలేదు, కానీ మన బౌలర్లే అత్యుత్తమంగా రాణించారు. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే భారత్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో మహా జోరుగా ఉంది, ఒక టాప్ గేర్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి భరత్ గారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఇది 5 రోజుల మ్యాచ్ 6 రోజులు కూడా జరిగి ఉండేదని చరిత్ర ఉంది. 6 రోజులు క్రికెట్ అంటే గతంలో మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక నియమ నిబంధనలు లేని టైంలో 6 రోజులు 8 రోజులు కూడా కంటిన్యూ చేసుకుని ఇవాళ ముగిసిన ఆట రేపు కంటిన్యూ చేసుకుని ఆ విధంగా ఉండేది. ఐసీసీ ఏర్పడినాక, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏర్పడినాక 5 రోజులు మాత్రమే పరిమితం కావాలి, 4 ఇన్నింగ్స్. ఒక కొంతకాలం 80 ఓవర్లు ఉండేది, దాన్ని 90 ఓవర్లకు మార్చారు. ఇలాగ నిబంధనలు ఒక్కోటి పెంచుకుని అడ్వాంటేజ్ తీసుకుని వచ్చారు. మీకు ఏమయ్యేది, వెస్టిండీస్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు 5 రోజులు టెస్ట్ మ్యాచ్ని 3 రోజుల్లో 4 రోజుల్లోనే గెలవటం అనేది వచ్చింది. ఇప్పుడు ఆ దీన్ని మనం భారత జట్టు తీసుకుంది. మనం ఏ జట్టునైనా సరే 200లలోపు ఇంకోటి భరత గారు ఇక్కడ 2013 నుంచి మన వాడిన టెస్ట్ మ్యాచ్ల్లో ప్రత్యర్థుల్ని 200 కంటే తక్కువ స్కోర్లకి అవుట్ చేయటం 37వ సారి. బంగ్లాదేశ్ని ఈ రోజు జరిగిన ప్రారంభమైన ఇండోర్లో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో మనం 150 పరుగులకి ఆల్అౌట్ చేయగలిగాం. సౌత్ ఆఫ్రికా లాంటి జట్లనే మనం మట్టి కనిపించాం. 37 సార్లు మనం ప్రత్యర్థి జట్లని 200 కంటే తక్కువ స్కోర్లకు అవుట్ చేసామంటే మన బౌలింగ్ సత్తా ఏంటి? ఇవాళ చూడండి, మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికా సిరీస్లో 3 మ్యాచ్ల్లోనూ టాస్ మనమే గెలిచాం. కానీ ఇవాళ బంగ్లాదేశ్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే సాహసం చేసినా సరే మన బౌలర్లు తొలి రోజు ఆటలోనే సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ని 150 పరుగులకు ఆల్అవుట్ చేయగలిగారు. అది మన బౌలింగ్ పవర్, ఒక ఫైర్ పవర్ అని
ఫైర్ పవర్ అని చూస్తున్నారు. ఇప్పుడు మనం యుద్ధాల్లో గెలవాలంటే అత్యాధునిక విమానాలు ఉండాలి. రాఫెల్ లాంటి విమానాలు ఉంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. లేకపోతే F-52 బాంబర్స్ లేకపోతే F-16 F-14 అని చెప్తారు యుద్ధపారి పరిభాషలో. అలాగే మీరు క్రికెట్ గెలవాలంటే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో, కనీసం 140 కిలోమీటర్ల వేగంతో నిప్పులు జరిగే ఫాస్ట్ బౌలర్లు ఉండాలి. అలాంటి బౌలర్లు మనకి ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా. అంటే మనకు ఫాస్ట్ బౌలింగ్ కొరత తీరిందని చెప్పేసి గతంలో చూసినట్టయితే ఫాస్ట్ బౌలర్స్ లేక స్పిన్నర్స్ తోటే ఓపెనింగ్ సందర్భాలు. కపిల్ దేవ్ ఉన్న కాలంలో కపిల్ దేవ్ ఒక్కడే ఒకవైపు చేస్తుంటే మీడియం ఫేస్ గా అమర్నాథ్ మరోవైపు బౌలింగ్ చేసి అమర్నాథ్ రోజర్ బిన్నీ ఇలాంటి బౌలర్లు అవుతుండేది. కపిల్ దేవ్ రిటైర్మెంట్ అవుతూ అవుతూ ఒక మాట చెప్పడం జరిగింది, రిటైర్మెంట్ లో నువ్వు సాధించింది ఏంటంటే అందరు స్పిన్నర్లు ఉన్న కాలంలో నేను ఫాస్ట్ బౌలింగ్ వచ్చాను, నువ్వా ఫాస్ట్ బౌలర్ అన్నారు వేరే వాళ్ళు. కానీ నేను ఇప్పుడు రిటైర్ అయిన తరుణంలో నా వెనుక ఒక 50 మంది కుర్రాళ్ళు పోటీకి వస్తున్న స్ఫూర్తితో అన్నాడు. అది ఇప్పుడు ఆ కళ నిజమైనట్టు కనిపిస్తుంది. తప్పకుండానండి, ఎందుకంటే MRF పేస్ ఫౌండేషన్ అని చెన్నైలో ఎప్పుడైతే పెట్టారంటే ఫాస్ట్ బౌలర్ తయారు చేయడానికి ఒక కర్మాగారాన్ని పెట్టారు. వాళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని సిటీస్ పర్యటించి ఫాస్ట్ బౌలింగ్ సత్తా ఉన్న మెరుపులు మెరిపించే కుర్రాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసుకుని వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్ది. అలాగే మనకి పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు భారత బౌలింగ్ కోచ్గా భరత్ తరుణ్ అని మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన భరత్ తరుణ్ బౌలింగ్ కోచ్గా మంచి మెళకువలు నేర్పి మనం ఇదివరకు విదేశీ కోచ్ల మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఇవాళ మనం తీసుకుంటే రవిశాస్త్రి భారత మాజీ క్రికెటర్, భరత్ తరుణ్ భారత మాజీ క్రికెటర్, అలాగే మన ఆర్ శ్రీధర్ హైదరాబాద్ ఫీల్డింగ్ కోచ్ అయిన, ఫీల్డింగ్లో మనమే తరిఫిదించుకునే స్థితిలో ఉన్నాం, బౌలర్ని మనమే తయారు చేసుకునే స్థితిలో ఉన్నాం, బ్యాట్స్మెన్ కూడా విక్రమ్ రాథోర్ ఇప్పుడు బ్యాటింగ్ కోచ్, రవిశాస్త్రి చీఫ్ కోచ్, మొత్తం వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని. కనుక ఇవాళ భారత్ ప్రపంచ క్రికెట్కి గతంలో మనం ఆస్ట్రేలియాని ఒక దిక్సూచిలాగా చూసేవాళ్ళం. మన బౌలర్లంతా ఆస్ట్రేలియాలో శిక్షణ పొంది వచ్చేవాళ్ళు. ఆస్ట్రేలియా మనం మీకు గుర్తుండే ఉంటుంది, మనం గ్రెగ్ చాపల్ని కోచ్గా పెట్టుకున్నాం ఆస్ట్రేలియా, అలాగే జాన్ రైట్ న్యూజిలాండ్, విదేశీ కోచ్లను పెట్టుకోవాల్సిన పరిస్థితి, 100 కోట్లు వాళ్ళకి దారపోసాం శిక్షణ కోసం అటు ఇటు కోసం. కానీ భారతీయులనే మనం కోచ్లుగా పెట్టుకుని భారత జట్టును తీర్చిదిద్దుకుని ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఇవాళ భారత క్రికెట్ ఉంది అనే స్థాయికి ఎదగటం అనేది మాత్రం బీసీసీఐకి ఈ గౌరవం ఘనత చెందుతుంది భరత్ గారు. అంటే మనం చూసినట్టయితే వెస్టిండీస్ ఒక టాప్ టీం ఉండేది, ఆస్ట్రేలియా ఒక టాప్ టీం, ఇంగ్లాండ్ టాప్ టీం, న్యూజిలాండ్ టాప్, అంటే ఇవన్నీ అధిగమించి వీటన్నిటిని దాటి వీటికి సమ పోటీగా నిలుస్తున్నాం మేము, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. గతంలో భారత్ టూర్కి వస్తుంది అంటే ఏముందిలే భారత్ని ఈజీగా కొట్టేయచ్చు అనే స్థాయి నుంచి భారత్ మాకు ప్రధాన ప్రత్యర్థి, మాకు ఛాలెంజ్ చేసే స్థితికి వచ్చిందంటే దీని కృషి వెనుక పాత తరం క్రికెటర్లు, బీసీసీఐ, అలాగే ఇప్పుడున్న క్రికెటర్లు, కుర్రాళ్ళు, అంటే ఎవరి పాత్ర ఎంత ఉందంటారు దీని వెనక? మనం చూసుకుంటేనండి క్రికెట్లో మనీ అనేది, ఐపీఎల్ అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపెట్టింది. ఐపీఎల్ రావడంతో క్రికెటర్లందరికీ మనం చూసాం, మన హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, వాళ్ళ నాన్నగారు ఒక ఆటో డ్రైవర్, ఆయన ఆటో తోలి ఆ డబ్బులు తెస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అలాంటిది అతనికి 3 కోట్ల రూపాయలు ఐపీఎల్ కాంట్రాక్టు, 2.5 కోట్లు రావడం అంటే అతని జీవితంలో ఊహించగలడా? సో అతనికి ఆర్థిక భద్రత ఉంది. మీకు ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో నేను ఇంకా అత్యుత్తమంగా రాణించాలి, ఎక్కువ కాలం మనం క్రికెట్లో కొనసాగాలంటే మీకు తొలి సంవత్సరం కాంట్రాక్ట్ వస్తుంది, 2వ సీజన్కి అది నిలబెట్టుకోవాలని మీరు బాగా రాణించాలి. రాణించడానికి తగ్గట్టు ఇక్కడ శిక్షణ సదుపాయాలు ఉన్నాయి. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇతర దేశాలు వెళ్ళే పని లేకుండానే భారత్లోనే అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు ఉన్నాయి. ది బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రికెట్కి కావాల్సిన అన్ని మన దేశంలోనే స్పెషలిస్టులు, అడ్వైజర్లు, సలహాదారులు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఇవాళ క్రికెట్లో ఒక గోల్డెన్ పీరియడ్ భారత క్రికెట్లో ఇది. ఈ పరంపరని మనం కొనసాగించుకోవచ్చు. మనకి బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ ఉంది, దాని చీఫ్గా రాహుల్ ద్రావిడ్ని పెట్టారు. రాహుల్ ద్రావిడ్ అంటే క్రికెట్కి మరో పేరు, క్లీన్ క్రికెట్ అనమాట. అతని ఎలాంటి రాజకీయాలు ఉండవు. ఆ ఆటగాళ్ళలో నైపుణ్యాన్ని గమనించడం, వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దడం మన భారత జట్టుకు అందించడం. రాహుల్ ద్రావిడ్ తయారు చేసిన సెకండ్ గ్రేడ్ ప్లేయర్లంతా ఇప్పుడు భారత జట్టులోకి, మన మయాంక్ అగర్వాల్ని తీసుకున్నాం ఓపెనర్గా, అలాగే సంజు శాంసన్, ఇట్లాంటి క్రికెటర్లంతా కూడా రిషబ్. బీసీసీఐ ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఎవరిని ఎక్కడ పెట్టాలనే విషయంలో చాలా జాగ్రత్త. అది దీనికి మనం ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ఈ క్రికెట్లో వచ్చిన సంస్కరణలు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని భారత క్రికెట్లో అంతకు ముందు వరకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగా భారత క్రికెట్ వ్యవహారాలు ఉండేవి. కానీ మ్యాచ్ ఫిక్సింగు, స్పాట్ ఫిక్సింగ్ ఈ ఆరోపణలతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జస్టిస్ లోధా అనే ఒక కమిటీని వేసి ఆయన సిఫార్సుల మేరకు క్రికెట్ పాలక మండలిని పెట్టి ఒక దారిలోకి తీసుకొచ్చారు. వాళ్ళంతా తీసుకొచ్చినాక ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కోచ్లు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేసే పరిస్థితి లేదు. రాహుల్ ద్రావిడ్ లాంటి గొప్ప క్రికెటర్ని పెడితే మనకు మంచి పేరు వస్తుంది, సుప్రీంకోర్టు గమనిస్తుంది ఇవన్నీ అనే పరిస్థితుల్లోనే
సత్తా ఉన్న సరుకున్న నైపుణ్యం ఉన్న ఆటగాళ్ళకి క్వాలిటీ ఉన్న క్రికెటర్లకు మాత్రం ఇప్పుడు అవకాశాలు ఇచ్చే పరిస్థితి అనేది భారత క్రికెట్లో వచ్చింది. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ క్రెడిట్ని మనం సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలి. ఇవాళ భారత క్రికెట్ ఉన్నతిలో సుప్రీంకోర్టు జస్టిస్ లోధా అలాగే వినోద్ రాయ్ నేతృత్వంలో పాలక మండలి వాళ్ళు దిగిపోయారనుకోండి, కానీ వాళ్ళు చేసిన 30 నెలల కాలంలో చేసిన ఈ అమలు చేసిన ఈ సంస్కరణలు కూడా చాలా కారణంగా మనం చెప్పుకోవాలి. ఇవాళ ఏంటంటే సౌరవ్ గంగూలీ బీసీసీఐకి అధ్యక్షుడు అవుతాడు అని ఎవరు అందరూ కూడా క్రికెట్ రిలేటెడ్ క్రికెట్ సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే, క్రికెట్ని క్రికెటర్లు మాత్రమే బాగు చేసుకోవాలి, వ్యాపారవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ వాళ్ళు చేయకూడదు. సో మీరే ఎందుకు బాగు చేసుకోకూడదు అని నిబంధనలు కూడా క్రికెటర్లే ఉండేలాగా మా ఇప్పుడు మన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి మహమ్మద్ అజరుద్దీన్ అయ్యాడు. గతంలో చూసుకుంటే మనకి వ్యాపారవేత్తలు బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళు మనకి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. సో ఇవాళ అదొక ట్రెండ్, ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ అది కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. భారత క్రికెట్ ఇవాళ ఈ స్థాయిలో ఉంది, ఇంత ఉన్నత ప్రమాణాలు సాధించి ఉన్నతంగా దూసుకుపోతుంది, టాప్ గేర్లో వెళుతుంది, భారత జోరు కొనసాగుతుందంటే అన్ని కారణాలు అన్ని మంచి కారణాలు ఏకమైతేనే అద్భుతమైన ఎండ్ రిజల్ట్ అనేది ఇప్పుడు మనం భారత క్రికెట్లో చూస్తున్నాం. ఇవాళ బంగ్లాదేశ్ టెస్టు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇవాళ మొదటి రోజు ఆట ఒక ఇన్నింగ్స్ అయిపోయింది, భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇది 3 రోజుల్లో ముగిసిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు భారత్ గారు. ఈ 2 మ్యాచ్ల సిరీస్ను కూడా భారత్ 2-0 అలవోకకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మనం ఇవాళ యాప్ట్గా పెట్టుకున్నాం ఈ డిస్కషను. ఈ భారత క్రికెట్ ఈ ఉన్నత వెనుక ఇంత ఉన్నత స్థాయిలో భారత క్రికెటేనా నెంబర్ 1 అవటమా, ఈ ఇంత అలవగ్గా విజయాలు సాధించడం, ఎందుకంటే గతంలో మనం పరాజయాలు చూసాం, ఇప్పుడు విజయాల పరంపరను చూస్తున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే జైత్రయాత్ర. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత క్రికెట్ అప్రతిహతంగా దూసుకుపోతుంది, కనపడిన జట్టునల్లా ఓడించుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. భారత్ టాప్ గేర్ ముందు ఇంకా ముందు కూడా కొనసాగాలని స్నేహ టీవీ కూడా కోరుకుంటుంది. అంటే క్రికెట్ అభిమానులు కూడా, భారత్లో ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ఉంటారు, క్రికెట్ ఫ్యాన్స్ అనేది నిలయంగా నిలిచింది ఇండియాలో. ఇది స్నేహ టీవీ స్పెషల్ డిస్కషన్. న్యూస్ ఈజ్ రైట్.